Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani, Vamsi, Gaira Hajarapai, TDP, overreaction. Chandrababuni, Roju, Titipose, Neta, Kodali Nani. ఒకే ఒకసారి సీరియస్గా చడమడ వాయించేసి అసెంబ్లీ బయట ఆయన కన్నీళ్లు పెట్టుకునేలా చేసిన నేత వల్లభనేని వంశీ. వీరిద్దరూ సీఎం జగన్ సమీక్షా సమావేశానికి హాజరు కాలేదు. ఇక చూసుకోండి, టీడీపీ నేతలకు పట్టలేని సంతోషం వచ్చింది. వారిద్దరూ మీటింగ్కి రాలేదు, లోపల ఏదో జరుగుతోందంటూ నానా అర్థాలు తీస్తున్నారు. జగన్పై వారిద్దరూ అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ చేస్తోంది. చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ తర్వాత క్షమాపణ చెప్పిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఒకటి రెండు సార్లు గన్నవరం పంచాయతీ సీఎం జగన్ వద్దకు వచ్చినా దానిని సజల సామరస్యంగా పరిష్కరించారు. 2024లో గన్నవరంలో వైసీపీ తరఫున నిలిచేది గెలిచేది వంశీయేనని స్పష్టం చేశారు. కానీ ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో వంశీ తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. దీంతో ఆయన జగన్కు వ్యతిరేకంగా వెళుతున్నారని టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. వంశీ మళ్లీ తమతో కలుస్తారని కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అటు గన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ పాల్గొనడం లేదు. టికెట్ ఆయనకే కన్ఫామ్ అన్నారు కాబట్టి మిగతా నేతలు ఆసక్తి చూపించడం లేదు. దీంతో గన్నవరం గడప గడపపై జగన్ ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. మాజీ మంత్రి కొడాలి నాని హిట్ లిస్ట్ 27లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని చడామడా తిడుతున్నా జనాల్లోకి మాత్రం వెళ్లడం లేదు. జగన్ అటు ప్రెస్ మీట్లను పట్టించుకుంటున్నారు, ఇటు గడప గడపకు వెళ్లాల్సిందేని అంటున్నారు. ప్రతిపక్షాలను ఉతికి ఆరేసే నేతల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో గడప గడపకు వెళ్ళకపోతే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన మీటింగ్కి కొడాలి నాని హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. మీటింగ్కి ఎందుకు రాలేదు అనే విషయంపై కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరూ స్పందించలేదు. ముందస్తు సమాచారం ఇచ్చారా లేదా అనేది కూడా తేలడం లేదు. దీంతో టీడీపీ ఈ ఇద్దరి భుజాలపై తుపాకీ పెట్టి జగన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది. ఇద్దరు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో వారి పని మరింత సులువైంది. వైసీపీ నుంచి ఈ వ్యవహారంలో ఇంకా కౌంటర్లు పడలేదు. నేరుగా వంశీ నాని రంగంలోకి దిగుతారా లేదా అవకాశం ఇతర నేతలకు ఇస్తారా అనేది వేచి చూడాలి.